ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామనందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానము ఇస్తున్నాడు ప్రియులరా. మరి చూడండి, దేవుడు అంటున్నాడు, మరి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడండి పిల్లరా. దేవుడి రోజు మాట్లాడుచున్నాడండి పిల్లరా. ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఎందుకంటే ఈ లోకంలో మరి నిన్ను బట్టి ఎవరన్నా చింతించేవారు ఉంటారా? నిన్ను బట్టి నీకున్నటువంటి బాధను బట్టి ఎవరన్నా పిల్లరా బాధపడేవారు కానీ, నీకున్నటువంటి చింతను బట్టి ఎవరన్నా చింతించేవారు కానీ ఈ లోకంలో ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు పిల్లరా. నువ్వు బాధపడితే నిన్ను బట్టి బాధపడేవారు ఎవరుండరు. నువ్వు చింతిస్తూ ఉంటే నీ చింతను వారి చింతగా భావించి చింతించేవారు ఈ లోకంలో ఏ మనుషుడు ఉండడు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు చింతిస్తూ ఉంటే నిన్ను బట్టి దేవుడు చింతిస్తున్నాడండి పిల్లరా. దేవుడు మాట్లాడుతున్నాడండి, ఎంత గొప్ప దేవుడు పిల్లరా. కనుక ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలి, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ చింతా యావత్తులు కూడా నా మీద వేయమంటున్నాడండి. నీకున్నటువంటి ప్రతి చింతను కూడా దేవుని వద్ద పెట్టు. నీకు ఏ చింతలు ఉన్నాయో, నీకు ఏ బాధలు ఉన్నాయో, నీకు ఏ కష్టాలు ఉన్నాయో, నీకే శ్రమలు ఉన్నాయో ప్రియ దేవుని పిల్లరా, నువ్వు దేవుని వద్ద పెట్టు. దేవుని వద్ద పెట్టి దేవుని అడుగు, ప్రభు నాకు ఈ చింత ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఈ వేదన ఉందయ్యా, నాకు ఈ శ్రమ ఉందయ్యా, నాకు ఈ కష్టం ఉందయ్యా అని చెప్పి దేవుని దగ్గర పెట్టి దేవుడిని అడుగు. దేవుడు ఖచ్చితంగా పిల్లరా నీ చింత యావత్తును కూడా తొలగిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో పిల్లరా మరి దేవుడు అత్యధికమైన మేలులు మరి చేస్తాడు. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి మాటను బట్టి ఒకసారి దేనిని గురించి కూడా నువ్వు చింతించకుండా నిన్ను గురించి చింతించేవాడు ఒకడు ఉన్నాడనే విషయాన్ని ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలని పిల్లరా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కనుక ఈ లోకంలో ఏది లేదనేటువంటి చింత నువ్వు పెట్టుకోకుండా, దేని గురించి కూడా నువ్వు చింతించకుండా పిల్లరా దేవుని మీద ఆధారపడాలని, దేవుని మీద విశ్వాసం ఉంచాలని, నీ చింత యావత్తుని తీర్చేటువంటి దేవుడు నీకున్నాడన్న విషయాన్ని ఒకసారి గమనించి పిల్లరా దేవుని తట్టు చూడాలని ఒకసారి మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోకి తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా. ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా నిజమే తండ్రి, మమ్మల్ని గురించి నేను ఈ లోకంలో చింతించేవారు ఎవరుండరు ప్రభా. అయితే ప్రభా మమ్మల్ని గురించి మీరు ఎంతగానో చింతిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఈరోజునైనా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. వారికి ఉన్నటువంటి ఆయా చింతలన్నింటిని ప్రభా మీరు తీసివేయండి ప్రభా. వారు ఏ చింతలు కలిగి ఉన్నారో, ఏ బాధలు కలిగి ఉన్నారో ప్రభా, వారికి ఉన్నటువంటి ప్రతి బాధల నుంచి విడిపించి అయా మీరే ప్రభా వారికి తోడుగా ఉండగా ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మరి మన ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే అనేక మందికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకోసం మరి నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.